ఎన్టీవీ మిత్రుడు రిషి దర్శకుడు రాజమౌళితో చాలా వివరమైన ఇంటర్వ్యూ చేశారు. అది చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా బయటపెట్టారు రాజమౌళి గారు. రాజమౌళి దగ్గర ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన చిత్రాలకు ప్రమోషన్ బడ్జెట్ను మించినటువంటి ప్రచారం తెచ్చిపెట్టగలుగుతారు. అది బాహుబలైనా ఇంకోటైనా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటారు. అంటే ప్రతి చిన్న చిన్న విషయాన్ని చెక్కి చెక్కి జక్కన్న అని పేరు తెచ్చుకున్నట్టే ప్రచార శిల్పం కూడా ఆయన దగ్గర చాలా ఎక్కువ. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు కానీ ఒక మూడు నాలుగు ఆసక్తి కలిగిస్తాయి. అందులో కీలకమైంది, కొద్ది కాలం పాటు థియేటర్స్కు ప్రేక్షకులు రారు లాక్డౌన్ తర్వాత. అది చాలా ముఖ్యం. పరిశ్రమలో అందరూ అంటున్నారు ఒక రెండు నెలల వరకు కనీసం హాల్స్కు రాకపోవచ్చు. అందుకని చిన్న సినిమాలు దెబ్బతింటాయి పెద్ద సినిమాలు అని కూడా ఒక భయం కూడా ఉంది. మాల్స్ హాల్స్ కూడా అంత నిండుగా ఉండకపోవచ్చు. అయితే రాజమౌళి సినిమా జనవరిలో కాబట్టి పెద్ద సమస్య ఉండదు, ఈ సమయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ అల్లు సీతారాం రాజు కలయిక గురించిన ప్రశ్నలకు ఆ కథాంశం ఎలా వచ్చిందనే దానికి రాజమౌళి చెప్పిన సమాధానం ఆలోచింపజేస్తుంది. దేశభక్తి కోసం కాదు, స్నేహం నా దగ్గర ప్రధానం కానీ ఇందులో దేశభక్తి ప్రధానం కాదని చెప్పారు ఆయన. వాళ్ళిద్దరు గెరిల్లా వార్ఫేర్ చేశారు, ఇద్దరు ఇళ్లలోంచి వెళ్ళిపోయారు చెప్పకుండా, కాబట్టి అక్కడ కలిసి ఉంటారని ఊహించాను. నేను గతంలో కూడా చెప్పాను చారిత్రక వ్యక్తుల మీద ఫ్యాంటసీలు అంత సరికాదని. సరే చేసేసారు ఆయన ఇష్టం అనుకోండి, కానీ ఇందులో కనిపించిన ఒక ముఖ్యమైన కోణం ఉంది, అది ఆయన చెప్పడం లేదు. తెలంగాణ కోసం రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు అల్లూరి సీతారామరాజు వర్సెస్ కొమరం భీమ అనేది ప్రధానంగా ఒకటి వచ్చింది. మీరు అల్లూరి సీతారామరాజుకి అంత ప్రచారం ఇస్తారు, కొమరం భీమకి ఎందుకు ఇవ్వరు అని గుర్తునే ఉంటుంది అందరికీ. అలా చాలా వచ్చి అక్కడ వాళ్ళ కౌలకు ఎక్కువ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. అది రైటా తప్ప దాంట్లోకి నేను పోవట్లేదు, అది అప్పుడు మాట్లాడాము, మళ్ళీ ఇక ముందు కూడా మాట్లాడతాం. కానీ ఒక భావన బలంగా వచ్చింది, ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల్లో కొమరం భీమ ఎందుకు విగ్రహం ఎందుకు లేదు అంటే కూడా అప్పటికప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ విగ్రహం చేయించి చాలా అనూహ్యమైన పద్ధతుల్లో అక్కడ పెట్టారు. అది పెట్టడమా లేదా అన్నది కూడా చాలా కాలం నడిచింది. అంటే ఇంత వివాదం ఉంది ఇక్కడ. దీన్ని రాజమౌళి ఒక వారధిలాగా అంటే బ్రిడ్జ్ చేశాడు వాళ్ళిద్దరిని కూడా. ఇద్దరు గే ట్రైబల్స్లో పనిచేశారు ఇద్దరు, కానీ ఇద్దరి నేపథ్యం చాలా భిన్నమైన విషయం అయితే మనం ఒకటి గుర్తించక తప్పదు. తర్వాత మిలిటెంట్స్ వాళ్ళు ట్రైబల్స్ను తిరుగుబాటుకు పురికొల్పిన వాళ్ళు. నేను చూసినంతలో రాజమౌళి వాళ్ళ నాన్నగారు రచయిత విజయేంద్ర వర్మ వీళ్ళు కొంచెం కన్జర్వేటివ్. ఉదాహరణకు రాజమౌళి బాహుబలిలో ఎక్కడ ప్రజల తిరుగుబాటు ఉండదు, రాజును బలపరచడమే ఉంటుంది. మరి తిరుగుబాటు అన్న ప్రసక్తి లేకుండా చేసినటువంటి తిరుగుబాటు ఉంది దాంట్లో. అవంతిక తిరుగుబాటు చేస్తే కూడా దేవసేనను కాపాడడానికి మటుకే అక్కడ తిరుగుబాటు, అంతకంటే లేదు. కాబట్టి ఇటువంటి రాజమౌళి గారు తిరుగుబాటు కథను తీసుకోవడం, దాంట్లో ఇద్దరు యువ హీరోలను పెట్టడం, దేనికి తీసుకెళ్తారు అని. ఇంకోటి ఏమో రాజమౌళి సినిమాలో ఒక ప్రధాన పాత్ర చనిపోతూ ఉంటుంది. సీతారామరాజు కొమరం భీమ వాళ్ళ తేదీలను పుట్టుక మరణం తేదీలను చూస్తే ఆ అవకాశం ఉంది. అక్కడ దాకా తీసిపోతారా మధ్యలోనే ముగిస్తారా తెలీదు. ఈ సందర్భంలోనే ఆ రెండు కుటుంబాలు రైవల్స్ అని ఒక మాట అనేసరికి రిషి కొంచెం ప్రశ్నిస్తే, రైవల్స్ అంటే ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అని దాన్ని కొంచెం సర్దుబాటు చేశారు. బహుశా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కంటే ఆలస్యంగా రంగ ప్రవేశం చేసినట్టు సినిమాలోకి వచ్చినట్టుగా ఉన్నారు. రాజమౌళే స్టూడియో నెంబర్ 1తో జూనియర్ ఎన్టీఆర్ను 2000 సంవత్సరంలోనే 99లోనో 2000లోనో తీశారు కదా. తర్వాత కొన్నేళ్ళకి కానీ చిరుత
వినాయక్ అనుకుంటాను తీశారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కు రామ్ చరణ్కు మధ్యలో ఫ్యాన్స్కు మధ్యలో పెద్ద రైవలరీ ఏమీ ఉండకపోవచ్చు, కానీ సరే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ ఎట్లాగూ ఉంటాయి. పవన్ కళ్యాణ్తో సినిమా తీగిపోవటం మీద, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు పెద్దగా సమయం కేటాయించడం లేదనే ఒక మాట అని చెప్పారు. అది అది నిజం కూడా. ఈరోజు ఒక వార్త ఉంది, వకీల్ సాబ్ కోసం ఒక ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్ పెడితే ఆయన రాత్రిపూట వచ్చి, ఐ మీన్ ప్రత్యేకంగా వచ్చి ఆ కోర్టు సన్నివేశాలు వీటన్నిటిలో నటించారని చూడాలి. మరి ఇదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, అది ఎలా ఉంటుందో. ఇంకోటి ముఖ్యమైనది చాలా రాజమౌళి వినయంగాను వివరంగాను చెప్తూ ఉంటారు. రిషి చేసిన ప్రశ్నల్లో ప్రయోగాలు ఎక్కువగా చెయ్యరా మీరు, కొత్త కొత్త సాంకేతిక నిపుణులను తీసుకోరా అంటే, నేను సాంకేతిక నిపుణులను మనుషులను మార్చడం కాదు కథల్లో ప్రయోగం చేస్తుంటానని చెప్పారు. నిజంగానే మర్యాద రామన్న ఆ తర్వాత బాహుబలి సరే సరే చాలా చిత్రాల్లో ఆయన ప్రయోగాలు చేశారు. ఇది కూడా ప్రయోగమే కదా, ఒక చారిత్రక వ్యక్తులతో ఊహాజనితమైన ఇతివృత్తం ప్రయోగమే. కానీ సామాజిక కోణంలో ఈ ప్రయోగాలు జరిగాయా, వీటి నుంచి ఏదన్నా నూతనమైన ప్రగతిశీలమైన సందేశం వచ్చిందంటే అది లేదు. ఎమోషన్స్ మీద ప్లే చేయడం, కమర్షియల్గా సక్సెస్, గ్రిప్పింగ్ నరేషన్ అన్నదానికే రాజమౌళి ప్రాధాన్యత ఇస్తారు. ఆ మాటే ఆయన చెప్పారు. అయితే కథ ఇప్పుడు ఈగ కూడా ప్రయోగమే ఆ మాటకు వస్తే సాంకేతికంగా. కానీ ఏంటి ఒక మనిషి చచ్చిపోయి వెంటనే పునర్జన్మ ఇది ఈగగా వచ్చి ఒక పెద్ద మల్టీ బిలియనీర్ను హతమార్చే స్థాయికి ఈగ వెళ్తుందా ప్రయోగం అంటే? అంటే రాజమౌళి ప్రయోగాలు ప్రధానంగా ఫ్యాంటసీ, ఐ మీన్ కాల్పనికత మీద, ఉద్వేగాల మీద, సాంకేతికత మీద ఆధారపడి నడుస్తాయి. ఇప్పుడు కొంచెం కనీసం ఈ చిత్రంలో ఆర్ఆర్ఆర్లో ఇద్దరు కథ కల్పితమైనా కానీ ఇద్దరు కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆ విధమైన దృక్పథం కనిపిస్తుందేమో చూడాలి. నాకు ఒక్కటే ఆశ్చర్యం అనిపిస్తుంది, లోక్సభ జయప్రకాష్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ రాజమౌళి, అప్పుడు ఇంకా చాలామంది దర్శకులు సినిమా వాళ్ళు ఎవరు రాకముందే ఆయన వచ్చి వాటిలో పాల్గొనేవాళ్ళు కూడా, మాట్లాడేవాళ్ళు కూడా. మరి అలాంటి వ్యక్తి ఒక మా సినిమాల్లో ఎందుకు చూపించారంటే ఈ ఇంటర్వ్యూలో సమాధానం దొరికింది. దేశభక్తి వేరు, దాన్నే సినిమాల్లో చూపించాలని ఏం లేదు. సినిమా అనేది నేను నిర్మాతలు కథలు వీటిని బట్టి చేస్తానని. ఇంకా చాలా ఉంది అంతా నేను చెప్తే మళ్ళీ ఇంటర్వ్యూలో ఇదేముండదు కాబట్టి, మీరు చూస్తారు కాబట్టి. మొత్తం మీద ఆయన చెప్పినవి మటుకు రిప్లై సార్ క్యాండిడ్, నేను తయారు చేసిన మన సినిమాలు పుస్తకంలో ఫార్చ్యూన్ పత్రికకు రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూను అనువాదం ప్రచురించాను. ఆయన దగ్గర అనుమతి కూడా తీసుకోలేదు బా, అయినా ఆయన ఏమే అనుకోరని ఇప్పటికీ అనుకుంటున్నాను నేను. అందులో ఆయన ఒక మాట చెప్పారు, అది ముఖ్యంగా ఆ కోటలు యుద్ధాలు గుర్రాలు అవన్నీ నిన్న సమ్మోహనపరిచేవి, ఎప్పటికైనా అలాంటివి తీయాలన్న ఉద్దేశం అన్నారు. నిజంగానే ఆయనలో సమ్మోహితం అవటము, ప్రేక్షకులు సమ్మోహితమయ్యేటట్టుగా తీయటం అన్నదానికి ప్రాధాన్యత ఇస్తారేమో అనిపిస్తుంది. దాంట్లో ప్రతి చిన్న చిన్న వివరాలు కూడా, డీటెయిల్స్ కూడా చెక్కుంటూ వెళ్ళటం. కే విశ్వనాథ్ గారు ఒకసారి చెప్పారు శృతిలహరి విడుదలైనప్పుడు, చిన్న 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 డీటెయిల్స్ మేము చేర్చుకుంటూ పోతాము. వంటింట్లో మహిళలు నడిచేటప్పుడు ఆ నీళ్ళలో ఎక్కువసేపు నడచడం వల్ల కాళ్ళలో బొబ్బలు వస్తాయి ఒక్కోసారి, దాన్ని వాళ్ళు వేడిగుడ్డతో ఒత్తుకుంటారు. ఒక సినిమాలో నేను అది పెడితే ఎవరో మహిళ నన్ను అభినందిస్తూ ఇంత చిన్న విషయం కూడా ఎలా గమనించామని రాశారని. అది తన తరహాలో, రాజమౌళి తరహాలో గ్యాప్స్ లేకుండా దానికి ఒక జస్టిఫికేషను, దానికి ఒక కంప్లీషన్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అది కూడా చెప్పారు కదా, నాన్నగారు పాత్రలు వాటి స్టైలు ఇలాంటి అంశాలు చెప్తే ఇంకా దానికి వివరాలు కలుపుకుంటూ
ఒక పరిపూర్ణత్వం వైపు వస్తుందని. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆర్ఆర్ఆర్ మీద ఉంది కాబట్టి మనం చూడాలి. సుకుమార్ తనకు చాలా ఇష్టమైన దర్శకుడు అన్నారు. సుకుమార్ను ఆ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ వీ లుక్ టు ఆర్ఆర్ఆర్. దీని కొనసాగింపుగా నేను ఇంకో మాట కూడా చెప్తాను.